హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఈరోజు మాకు చాలా స్పెషల్ డే, మా యానివర్సరీ. సో 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్నాము మేమైతే. అండ్ విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. ఎప్పుడు అయితే వీక్ డేస్లో వస్తుంది, సో ఈసారి అయితే వీకెండ్లో వచ్చింది. అందుకే అందరం రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాము. ఈ చలిలో పొద్దున్నే లేదా రెడీ అవ్వాలంటే కొంచెం కష్టమైన పనే, బట్ టెంపుల్ అనగానే మనం కూడా గోల చేయకుండా ఫాస్ట్గానే రెడీ అయిపోయింది. సో ఐర్లాండ్లో ఒకే ఒక టెంపుల్ ఉంది, వినాయకుడు టెంపుల్. సో అక్కడికే వెళ్తున్నాము. అండ్ ఇస్కాన్ అవన్నీ ఉన్నాయి, బట్ టెంపుల్ అయితే ఓన్లీ ఒక్కటే ఉంది, వినాయకుడు టెంపుల్. మేముండే ప్లేస్ నుంచి టెంపుల్కి వెళ్ళాలంటే 1 అవర్ పడుతుంది. సో టెంపుల్ని చూస్తే మీరు కూడా షాక్ అయిపోతారు, టెంపుల్ని ఇలా కూడా సెట్ చేయొచ్చు అనుకుంటారు. అండ్ క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది, సన్ అయితే ఇప్పుడే వస్తుంది, సన్ రైజ్ అవుతూ ఉంది ఇప్పుడే. సో మనం అయితే టెంపుల్స్ చాలా మిస్ అవుతుంది. ఇండియాలో అయితే చాలా ఇష్టం నాకు టెంపుల్స్ అంటే, మిస్ అవుతుంది కదా. చెప్పు, టెంపుల్ అయితే డైలీ ఒక 2 మార్నింగ్ 2 అవర్స్ ఈవినింగ్ 2 అవర్స్ ఓపెన్ చేసి ఉంటుంది. అండ్ సండే అయితే ఎక్స్ట్రా 1 అవర్ ఓపెన్ చేసి ఉంచుతారు. సో అక్కడ బ్లాక్ కలర్ హట్లా కనిపిస్తుంది కదా, సో అదే టెంపుల్. ఆ లోపల టెంపుల్ అనమాట. అండ్ టెంపుల్ పక్కన మనకి పార్క్ ఉంది. ప్రతి ప్లేస్లోని మనకి పార్క్ అయితే కన్ఫామ్గా ఉంటుంది పిల్లల కోసం. సో ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళిపోదాము. సో ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది మనం కూడా పార్క్ వెళ్దామని. టెంపుల్లోకి ఇప్పుడే ఎంటర్ అయ్యాము. సో మేమే లేట్ అనుకున్నాము, బట్ ఇంకా ఓపెన్ చేయలేదు టెంపుల్ కూడా. చూసారా టెంపుల్ ఎలా ఉందో? లోపలికి ఎంటర్ అవడంతోనే మంచి మ్యూజిక్ వినిపిస్తుంది, చాలా ప్లెజెంట్గా ఉంది మ్యూజిక్ కూడా. సతిని నాయక సాధ స్వరూప, సతిని నాయక సాధ స్వరూప, సిద్ధిని నాయక శివగణనాథ, సిద్ధిని నాయక శివగణనాథ, సతిని నాయక సాధ స్వరూప, సిద్ధి వినాయక శివగణనాథ, రత్నగే అరుళ్వాయ్ స్వామి, రత్నగే అరుళ్వాయ్ స్వామి, కర్తగయాంబిగయ మగనే వినాయ. పిల్లలు ఒక కపుల్ కలిశారు, వాళ్ళది కూడా ఈరోజు యానివర్సరీ అంట. అండ్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ టెంపుల్ క్లోజింగ్ అవర్స్లో ఈ ప్లేస్ మొత్తాన్ని డ్యాన్స్ క్లాస్కి ఇస్తారు. డ్యాన్స్ క్లాసెస్ జరుగుతుంటాయి. లాస్ట్ టైం అయితే మేము ఒక 1 అవర్ ముందే వచ్చామన్నమాట, అప్పుడు డ్యాన్స్ క్లాసెస్ జరిగినాయి, అప్పుడు చూసాము. పక్కనే పియోనా కనిపించింది. సో ఇంకా పిల్లలు ఊరుకుంటారా చెప్పండి. మనం అయితే ఇంకా అస్సలు ఆపకుండా వాయిస్తూనే ఉంది. టెంపుల్ ఇంకో 1/2 అవర్లో క్లోజ్ చేసేస్తారు. సో ఇంకా టెంపుల్ పక్కన ఉన్న పార్క్ అయితే వచ్చాము. చాలా బాగుంది వ్యూ, అయితే మంచి ఫొటోస్ తీసుకోవచ్చు అన్నమాట ఈ ప్లేస్లో. సో మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మనం చాలా ఓపిక్గా క్లిక్ చేసింది మాకోసం. ఈవినింగ్ డిన్నర్కి వెళ్ళాము. లక్కీ నైతే నైబర్స్ హౌస్ వదిలేసి వెళ్ళామన్నమాట.
వీడేంటి ఇలా మోసుకెళ్తున్నారు అనుకుంటున్నారా, కింద బార్ అండ్ పైన వచ్చేసి రెస్టారెంట్ అనమాట. సో లిఫ్ట్ లేదు దీనికి, అందుకని వీడిని పైనకి ఇలా మోసుకెళ్తున్నాం. రెస్టారెంట్ లుక్ అయితే అదిరిపోయింది అండ్ బిల్ కూడా లాస్ట్లో అదిరిపోయింది అనుకోండి. అండ్ మేమైతే మా యానివర్సరీని ఇలా సింపుల్గా ఎంజాయ్ చేశాము. సో లాస్ట్లో అయితే 6 ఇయర్స్ 6 క్యూట్ గిఫ్ట్స్ ఇచ్చాడు, అవి కూడా చూడండి.